హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఏపీలో రెండవ విడత ఇవ్వబోయే రేషన్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను మీ అందరికీ తెలిసిందే ఏపీలో రెండవ విడత అనేది ఏప్రిల్ పదిహేనవ తేదీ ప్రారంభించ ప్రారంభించబోతున్నారు ఆల్రెడీ ఫస్ట్ విడత అనేది కంప్లీట్ అయ్యింది కాబట్టి రెండో విడత అనేది ఏప్రిల్ పదిహేను నుండి ప్రారంభిస్తారు ఫస్ట్ విడతలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ రెండో విడతలో ఫేస్ చేయకూడదని ఏపీ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంది ఆ జాగ్రత్తల గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ రేషన్ మొదటి విడత అనేది పంపిణీ చేశారు రెండో విడత గురించి కొన్ని ప్లాన్స్ అయితే వేస్తున్నారు మొదటి విడతలో మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాము ఎలాగంటే రేషన్ షాపుల దగ్గరికి చాలామంది ఒకటేసారి వెళ్ళడం అలాగే పంపిణీ చేయడానికి రేషన్ షాపుల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే కూపన్స్ ఇచ్చినా కూడా అందరూ వచ్చి రేషన్ షాపుల దగ్గర ఉండడం ఎవరికైనా లేకపోతే మాకు ఇస్తారేమో అని చెప్పేసి అక్కడే వెయిట్ చేయడము ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశాము అలాగే మనం కూపన్ తీసుకోవాలంటే ఉదయం వెళ్ళి అక్కడే లైన్లో నిలబడి ఆ కూపన్ తీసుకోవాల్సి ఉండేది ఈసారి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా రేషన్ షాపు దగ్గర పది మంది కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలనేది వాలంటీర్స్కి అయితే పక్కాగా రూల్స్ అనేది పాస్ చేశారు అలాగే మీ మీకు ఏదైనా కూపన్స్ ఉన్నాయో రెండు రోజుల ముందే మీరు మీ చేతికి వస్తాయి ఆ కూపన్స్లో మీకు టు టైం అనేది మెన్షన్ చేసుకుంటారు ఆ డేట్ ఆ టైంలోనే మీరు వెళ్తేనే మీకు రేషన్ అనేది ఇస్తారు ఒకవేళ మీరు ముందు వెళ్తే మీ రేషన్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీకు ఇవ్వరు కాబట్టి మీకు మెన్షన్ చేసిన డేట్ మరియు టైంలోనే వెళ్ళాలి ఏప్రిల్ పదహైదవ తేదీన ఎవరికైతే రేషన్ వస్తుందో వాళ్లకు ఏప్రిల్ పదమూడవ తేదీన కూపన్స్ అనేది అందుతాయి ఎవరు టెన్షన్ పడకండి మనకు రేషన్ పంపిణీ చేసి ఏప్రిల్ పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు పంపిణీ అనేది జరుగుతుంది పద్నాలుగు రోజుల పాటు రేషన్ పంపిణీ అనేది జరుగుతాయి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ద కూపన్స్ అనేది జనరేట్ చేయబోతున్నారు కూపన్స్ ఎలా ఇస్తారు ఎలా ఉండబోతున్నాయి మీకు చూపిస్తాను మనకు నాలుగు కలర్లలో కూపన్స్ను జనరేట్ చే చేయబోతున్నారు ఈ నాలుగు కలర్లలో కూపన్స్ ఎందుకు జనరేట్ చేస్తున్నారు అంటే ఐదు వందల రేషన్ కార్డుల కన్నా ఎక్కువ ఉండే రేషన్ షాపుల్లో ఏంటంటే రేషన్ షాపులు వెయ్యి వరకు కూడా రేషన్లు ఉన్నాయి అటువంటి షాపుల్లో రెండు లేదా మూడు స్టాండ్స్ పెట్టి రేషన్ అనేది పంపిణీ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు ఒక్కొక్క స్టాండ్ కి ఒక్కొక్క రంగులో ఉండే కూపన్స్ ఇస్తారు మీకు ఏ రంగులో ఉండే కూపన్స్ లిస్టు అన్నీ వాళ్ళ దగ్గరకు పంపి పంపిస్తారనమాట అలాగే స్టాండ్ దగ్గరకు పంపిస్తే కూపన్స్ను బట్టి చూసి కలర్ చేయడం వల్ల మీకు త్వరలోనే తొందరగానే పంపించే అవకాశం అయితే ఉంటుంది ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే రేషన్ అనేది ఇంటికే పంపించబోతున్నారు ఆ ప్లేసెస్ ఏంటి అంటే మనకు కొన్ని రెడ్ జోన్ అనే ప్లేసెస్ను ఆంధ్రప్రదేశ్లో గుర్తించారు అటువంటి ప్లేసెస్లో రేషన్కి మీరు రేషన్ షాపుల దగ్గరకు వెళ్ళవలసిన అవసరం అయితే లేదు మీకు వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇంటికి వచ్చి మీకు రేషన్ అనేది ఇస్తారు మీకు ఎలాగో బయోమెట్రిక్ తీసుకోవడం లేదు కాబట్టి మీ రేషన్ కార్డు చూసి మీ రేషన్ కార్డు నంబర్ మెన్షన్ చేసుకొని రేషన్ అందించే వెళతారు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు మీ ఈ రెడ్ జోన్ ఈ రెడ్ జోన్లో ఎవరైతే ఉంటారో వాళ్లకు రేషన్ అనేది మీ ఇంటికే వస్తుంది అలాగే మనకు కూపన్స్ అనేవి ఎవరిస్తారు నేను ముందుగా చెప్పినట్లే మీ వాలంటీర్స్ యాభై ఇళ్లకు లేదా వంద ఇళ్లకు వాలంటీర్ ఉంటారు ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్లకు కూపన్ అనేది ఇస్తారనమాట ఒకవేళ ఎవరైతే ఏప్రిల్ పదిహేనవ తేదీ రేషన్ తీసుకోవాలో వాళ్ళకి ఏప్రిల్ పదమూడవ తేదీన కూపన్స్ అనేది అందజేయాలి మీరు ఏ మీరు ఏ రోజైతే రేషన్ షాప్కి వెళ్లాలో దానికి రెండు రోజుల ముందు మీకు కూపన్స్ అనేది అందుతాయి అదే కాకుండా మీకు టైం అనేది మెన్షన్ చేస్తారన్నమాట ఒక గంటలో ఎక్కువ మందికి పంపిణీ చేయకుండా వీళ్ళు ప్లాన్ అనేది చేసుకుంటున్నారు అలాగే పంపిణీ కూడా ఉదయం అనేది ఉంటుంది మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దండి మనం కూపన్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం లబ్ధిదారులు ఎక్కడ సరుకులు తీసుకోవాలో సూచిస్తూ తేదీ సమయం వివరాలు కూపన్లలోనే ఉంటాయి రెండవ విడత సరుకులను పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఎనిమిది వరకు పంపిణీ చేస్తారు రేషన్ సరుకుల కోసం వేలిముద్రలు వేయవలసిన అవసరం లేదు రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఇంటింటికే రేషన్ అందించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్లకు సూచించారు రేషన్ షాపుల వద్ద పది మందికి మించి ఉండకూ ఉండరాదు ప్రజలకు శానిటైజర్లు సబ్బు నీళ్లు నీళ్లు అందుబాటులో ఉంచాలి మీరు రేషన్ షాప్కి వెళితే ఇవన్నీ అందుబాటులో ఉంటాయి శానిటైజర్లు కానీ సబ్బు కానీ నీళ్ళతో కానీ ఎందుకంటే మీరు రేషన్ షాప్కు వెళ్ళక ముందే మీరు మీ చేతులను శుభ్రంగా కడుక్కొని వెళ్ళాలి అలాగే మీరు ఏదైతే సరుకులు తీసుకుంటున్నారో బియ్యం తీసుకోవడానికి మీ దగ్గరగా ఉండే సంచులు తీసుకొని వెళ్ళండి ఎందుకంటే శనగపప్పు ఇస్తామని చెప్పారు కదా కందిపప్పు ఇవ్వడం లేదు ఈసారి శనగపప్పు ఇస్తామన్నారు అలాగే చక్కెర ఇవి ఎక్స్ట్రా ఏమైనా ఇస్తారు మీ బ్యాగు మీరు మీ బ్యాగులను తీసుకొని వెళ్ళండి ఎందుకంటే కొంచెం సేఫ్టీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికి ఈ వీడియోను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్